పవన్ను సీఎం చేస్తాడట. అంబటి రాయుడు కామెడీ. 21 సీట్లలో పోటీ చేస్తున్న జనసేన ఎన్ని చోట్ల గెలుస్తుంది చెప్పలేం. ఆ పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ ముఖ్యమంత్రి కాగలరా, కాదు కుదరదు అనేదే దీనికి సమాధానం. కానీ జనసేన స్టార్ క్యాంపెయినర్ క్రికెటర్ అంబటి రాయుడు మాత్రం పవన్ని సీఎం చేసుకుందామంటూ జన సైనికులకు పిలుపునిచ్చారు. పవన్ అన్నను సీఎం చేయడానికి సిద్ధం, కలిసి సాధిద్దాం అంటూ ట్విట్టర్లో పోస్ట్ పెట్టారు. ఈ పోస్టింగ్కి ఓ రేంజ్లో కౌంటర్లు మొదలయ్యాయి. అంబటి ఇంకా ఎదగాలంటూ సెటైర్లు పేలుస్తున్నారు నెటిజన్లు. ఓవైపు సామాన్యులే తన స్టార్ క్యాంపెయినర్లు అంటూ సీఎం జగన్ దూసుకువెళుతున్నారు. మరోవైపు జబర్దస్త్ నటుల్ని, కామెడీ డ్యాన్స్ షోలకు జడ్జీలుగా ఉండేవాళ్ళని, ఫేడ్అవుట్ అయిపోయిన సీరియల్ నటుల్ని ఏరికోరి స్టార్ క్యాంపెయినర్లుగా ప్రకటించారు పవన్ కళ్యాణ్. అందులో క్రికెటర్ అంబటి రాయుడికి కూడా చోటిచ్చారు. అసలు స్టార్ క్యాంపెయినర్ అనే పదవి ఎందుకు ఇచ్చారు, ఏం చేయాలి అనే విషయమైనా అంబటికి తెలుసా అంటూ నెటిజన్లు కామెంట్ చేస్తున్నారు. పవన్ని ఏకంగా సీఎం చేద్దామని అంబటి అంటుండేసరికి సోషల్ మీడియాలో నెటిజన్లు ఆటాడేసుకుంటున్నారు. అంబటి రాయుడు ఆ మధ్య వైసీపీ కోసం జనాలలో తిరిగారు, హడావిడి చేశారు, జగన్ని కలిసి కండువా కప్పుకున్నారు. వైసీపీ తరఫున సీటు లేదని తేలిపోయేసరికి ప్లేట్ ఫిరాయించారు. జనసేనలో చేరి కొన్నాళ్లు సైలెంట్ అయ్యారు. తిరిగి ఇప్పుడు జనసేన స్టార్ క్యాంపెయినర్గా వార్తల్లోకి వచ్చారు. వస్తూ వస్తూనే పవన్ సీఎం అంటూ మంచి కామెడీ పంచారు అంబటి. మిగతా స్టార్ క్యాంపెయినర్లంతా జనసేన తరఫున ఇంకెంతగా ఎంటర్టైన్ చేస్తారో చూడాలి.